దేవుడిపై భక్తితో తమ ఎలవేల్పునకు భక్తులిచ్చిన సొమ్మునే గుట్టుగా బొక్కేసిన ఘటన కర్నూలు జిల్లాల వెలుగు చూసింది అది కూడా వేలు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలకు పైగా అక్రమంగా స్వాహా చేశారు దేవస్థానం ఆస్తులను పరిరక్షించాల్సిన ఈవోనే ఈ దోపిడీకి పాల్పడడం విస్తుపోయేలా చేసింది ఈవో తీరుపై ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి దోపిడీ నిజమేనని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేస్తూ ఇచ్చింది కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైంది తెలుగు రాష్ట్రాల సహా ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఆర్కేవి ప్రసాద్ ఇక్కడ ఈవోగా పనిచేశారు ఆలయ అభివృద్ధి ముసుగులో దాతల నుంచి ఏటా లక్షల్లో విరాళాలు సేకరించేవారు ఆలయ భూముల వేలం ఆలయ భూముల్లో హైటెన్షన్ విద్యుత్ టవర్లు నిర్మించడం వల్ల వచ్చిన పరిహారం సొమ్మును ఆలయ ఖాతాలోకి జమ చేసేవారు ఈ నిధులపై ఈవో ప్రసాద్ కన్ను పడింది వాటిని ఎలాగైనా కొల్లగొట్టాలని పథకం రచించారు అనుకున్నదే తడవుగా రెండు వేల ఇరవైలో హుసేనాపురం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో వ్యక్తిగత ఖాతా తెరిచారు ఆలయ నిధులను దశల తన సొంత ఖాతాకు మళ్లించుకుని క్రమంగా వాటిని విత్డ్రా చేస్తూ వచ్చారు ఇటీవల ప్రసాద్ను యాగంటికి బదిలీ చేశారు దీంతో అప్రమత్తమైన ఈవో ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైనా వ్యక్తిగత ఖాతాను క్లోజ్ చేశారు దీంతో అనుమానం వచ్చిన ప్రజా సంఘాలు దీనిపై లాగగా కోటికి పైగా ఆలయ డబ్బులు ఈవో ఖాతాకు మళ్లినట్లుగా తేలింది కోటి ముప్పై ఎనిమిది లక్షలు మరియు గ్రీన్ కో సంస్థ నుంచి టవర్ లైన్ ద్వారా ఒక పన్నెండు లక్షలు వచ్చినటువంటి తన సొంత ఖర్చుల కొరకు వాడుకోవడం జరిగింది అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల్ని తక్షణమే రికవర్ చేయాలి అదే విధంగా ఎవరైతే ఈ సొంత ఖర్చులకు వాడుకున్నారో అతనిపైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం దేవుని పేరుతోన హుస్సేనపర్లో ఉన్నటువంటి ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎఫ్డీలని ఈయన సొంతంగా ఒక అకౌంట్ ఓపెన్ చేసి దేవస్థానం పేరుతోనే ఒక అకౌంట్ మరొక అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బులను కూడా ఆయన సొంత అకౌంట్ మార్చుకున్నాడు ఈ బ్యాంకు కూడా అక్కడే హుస్సేనపర్లో ఉంటుంది బ్యాంక్ అధికారులు తెలియకుండా ఎట్లా మార్చుకుంటాడు భూములు పోయే కాబట్టి గ్రీన్ కో సంస్థ వాళ్ళు నష్టపరికారం కూడా లక్షలాది రూపాయలు దేవస్థానానికి ఇచ్చారు చట్ట ప్రకారం ఇచ్చారు వాళ్ళు వాళ్ళ జీవో ప్రకారం ఇచ్చి ఆ డబ్బులు కూడా కాజేశాడు ఈ విధంగా ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు కాజేస్తే సొంతంగా వాడుకుంటే జిల్లా అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇది ఆషా విషయమా ఇది చిన్న చిన్న దొంగతనం చేస్తేనే చిన్న చిన్న దొంగలు తెచ్చి లోపలేస్తారే వాళ్ళు వేల్సినది అరెస్ట్ చేయాల్సినదే రేపు పొద్దున హుండీ లేక డబ్బులు వేస్తే నిజంగా ఎండో పోతాయో అధికారులు జేబులు అయిపోతాయో ఎందుకు వేయాలని జన జనం జనం కూడా తటపట ఇస్తున్నారు తక్షణమే ఏమాత్రం ఆలోచన జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి ఎండోమెంట్ అధికారులు ఆయన అరెస్ట్ చేసి కేసు పెట్టి డబ్బులు రికవరీ చేయాలని ఆయన పైన కేసు నమోదు చేయాలని సస్పెండ్ చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము ఈవో భాగోత్వం బయటకు పోకటంతో దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ రమేష్ సీనియర్ అసిస్టెంట్ రఘురామ్ తో కూడిన బృందం దోపిడీపై విచారణ చేపట్టింది దేవస్థానం నిధులు కోటి ముప్పై లక్షలు దారి మళ్లించి వాడుకున్నట్లు తేలింది విచారణ బృందం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపింది ప్రసాద్ సస్పెండ్ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈవో గారు చేసిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేయడం జరిగింది మిగులు నిధులు ఏదైతే దేవస్థానం యొక్క ఎఫ్డీలన్నా అతను ఎన్క్యాచ్ చేసుకొని సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు తెలుస్తుంది కోటి ముప్పై లక్షలు ఉందండి దేవస్థానం పైన అకౌంట్ ఓపెన్ చేసేసి ఏలాంటి ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా చేయడం అది ఒక నేరం అది చేసి ఆ డబ్బు అంతా ఆ అకౌంట్లో వేసుకొని అతను డైరెక్ట్ అతన్ని డ్రా చేసుకోవడం వల్ల అతన్ని అది నిర్ధారణ కావడంతో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈవోను సస్పెండ్ చేస్తే సరిపోదని దేవుడి సొమ్మును రికవరీ చేయటం సహా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి